కేసీఆర్ అనేటువంటి ముఖ్యమంత్రి మూడు నెలల క్రితం వరకు, నాలుగు నెలల క్రితం ముందు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడేది, తర్వాత బీజేపీని టార్గెట్ చేసి వస్తాడు. మళ్ళీ పదిహేను రోజుల నుంచి బీజేపీని టార్గెట్ చేయట్లేదు, ఇక బీజేపీ గురించి ప్రస్తావించట్లేదు. అవును, కాంగ్రెస్ మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దాని అర్థమైంది అంటే ప్రతిపక్షాన్ని బలహీనం చేయడంలో వ్యూహంలో భాగంగానే కేసీఆర్ గారు ఆయన వ్యూహాలు ఎత్తుగడు. నేను ఒక మాట చెప్తాను, భారతదేశ రాజకీయాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా కేసీఆర్ కు ఉన్నటువంటి వ్యూహాలు ఎత్తుగడలు ఆలోచనలు ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేవండి. దాంట్లో వీళ్ళందరూ పెళ్ళైపోతా ఉన్నారు. మీకు ఒక మొన్న భూపాల్ లో మధ్యప్రదేశ్ మీటింగ్ లో కూడా మోడీ ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడుతూ కేసీఆర్ గురించి కవిత గురించి మాట్లాడిందంటే దాని అర్థం ఏంది అంటే కేసీఆర్ ఏదో దేశ రాజకీయాల్లో ఏదో బలోపేతం అవుతాడు, కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఇది బలోపేతం అవుతాడని చెప్పని ఆలోచనతోనే మోడీగా ఒక భారతదేశ ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి కూతురు గురించి మాట్లాడిందంటే అక్కడ అర్థమవుతున్నది. అంటే కేసీఆర్ ఎత్తుగడలు వ్యూహాలు చాలా ఉంటాయి ఆయనకు, ఆయన మామూలు వ్యక్తి కాదు. దాంట్లో ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఆయన ఒళ్ళు పడిపోతా ఉన్నాయి. ఆయన ఎత్తుగడలకు ప్రతిపక్షాలు ఏవి కూడా ఆయన ఎత్తుగడలకి సరిపోకుండా వీళ్ళకి ఎత్తుగడ లేకుండా పోయినాయి. మరి అట్లాంటప్పుడు కవిత అరెస్ట్ లేనట్టే కదా ఇంకా కవి అరెస్ట్ లేదు, ఆ కేసే పోయింది, అది మరణం ఒకటి పోయింది. అది మరి అట్లాంటప్పుడు బీజేపీ ఎట్లా నమ్ముతారు తెలంగాణ ప్రజలు? నమ్మదు, ఇంకా అయిపోయింది కదా. అంటే వాళ్ళ పని కథమైన బీఆర్ఎస్ బీజేపీ ఒకటని తేలిపోయింది. నేను ఒక్కటే అడుగుతున్నాను సార్, నేను ఒకటి అడుగుతున్నాను, కేంద్రంకి వెళ్ళి వచ్చినటువంటి మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు, నడ్డా గారు ఏమంటారు, ఏటీఎం అంటాడు, కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి అంటాడు. ఓకే రైట్, అంటే అవినీతి జరిగిందని చెప్పని భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ రాష్ట్ర నాయకులు అవినీతి జరుగుతుంది కుటుంబ పాలన అంటున్నారు కదా. మరి కేంద్రంలో అధికారులు మీరే ఉన్నారు కదా, సిబిఐ దర్యాప్తు చేయించవచ్చు కదా. ఆ సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయి కదా, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఆ సంస్థలతో మీరు ఎందుకు దర్యాప్తు చేయలేరు, అవినీతి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు, అక్కడే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు సిసోడియాను జైల్లో పెట్టినటువంటి ఘనత బీజేపీకి దక్కింది కేంద్ర ప్రభుత్వం. అదే ఎఫ్ఐఆర్ లో అదే ఛార్జ్షీట్ లో కవిత పేరు ఉంది కదా. మరి కవితను ఎందుకు అరెస్ట్ చేయలేరు? అంటే కేటీఆర్ ఏమంటాడు, రాహుల్ గాంధీని ఎందుకు అరెస్ట్ చేయలేదు, సోనియా గాంధీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పమాట. అంటే ఇది ఎదురుదాడి మనం అనుకుంటాం, మనం బయట ఉన్న వాళ్ళు మనం అనేక రకాలుగా అనేక ఆలోచనలు ఉంటాయి, కానీ బీఆర్ఎస్ బీజేపీ అనేది రెండు సమైక్యంగా అంటే దాని ఏమంటారు సహజీవనం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సహజీవనం చేస్తున్నాయి రెండు. ఒక అన్నయ్య ఉద్యమకారునిగా లాస్ట్ క్వశ్చన్ చెప్పండి మీరు, ఎందుకంటే నేను మిమ్మల్ని చూశాను ఒక ఉద్యమంలో మీరు ఎంత డెప్త్ వెళ్ళిపోయారో. మూడోసారి కనుక మళ్ళీ బీఆర్ఎస్ వస్తే, ఎందుకంటే నిన్న కూడా మనం అతను ఆ సింగర్ని కళాకారుని ఉద్యమకారునికి సాయికి తీరని అన్యాయం జరిగిందని చెప్పేసి జనాలందరూ బాధపడుతున్నారు. సో మళ్ళా మూడోసారి కనుక వాళ్ళే అధికారంలోకి వస్తే అప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంటి, రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఇప్పటికే తెలంగాణ సమాజం చాలా నష్టపోయిందండి. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సినిమా హీరోలు చచ్చిపోతేనేమో ప్రభుత్వ లాంఛనాలతోని అంత్యక్రియలు చేస్తారు. సాయి చంద్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో గొప్ప కళాకారునిగా వాగ్గేయకారునిగా ఒక రచయితగా పాటలు పాడి సమాజాన్ని ఉత్తేజం చేసి తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఆయన. ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో ఎందుకు చేయాలంటే చావు, వాడు ఎవడో చచ్చిపోతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సినిమా హీరోలు చచ్చిపోతే కూడా పోలీసు వాళ్ళు తుపాకులు మీదికి పెట్టి కాల్చి ప్రభుత్వ లాంఛనాలతోని చావు చేస్తారు, ఈయనకి ఎందుకు చేయలేదు అంటే ఇదంతా కేసీఆర్ కు ఉన్నటువంటి ఆయన ఏంటంటే ఆయనకు మనసులో నచ్చితే ఎక్కడికైనా తీసుకొని పోతాడు, నచ్చకపోతే తొక్కేసేస్తాడు, నటిస్తాడు. నీకు నేను ఒక మాట చెప్తా ఉన్నాను, మీకు కేసీఆర్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి నటనలో. ఆయనకు మించి సినిమా హీరో కాకపోవచ్చు,
కానీ రాజకీయాల్లో మాత్రం ఆయనను మించిన నటుడు, ఆయన ఏడుపులు